वेलकम टू सिरिश्री किचन। ई रोज नेनु मीकु रायलसीम ट्रेडिशनल करी चूपिस्तानु। ई करी बेंडकाय पुलगोर, दीनिकि इंग्रीडियंट्स कूडा चाला तक्कुव पडते चाला हेल्दी। मुंदुगा मनमु बेंडकाय न्यूट्रियंट्स एंटो चूद्दामु। बेंडकायलो विटामिन ए बी सी उंटायि, दीनिकि फोलेट एक्कुवगा उंटुंदि, प्रोटीन कंटेंट कूडा उंटुंदि। ओक कप्पु बेंडकाय तीसुकुंटे मनकि 2 ग्राम्स प्रोटीन उंटुंदि। मामूलुगा वेजिटेबल्स लो एक्कुव प्रोटीन అనేది ఉండదు, కానీ దీంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది। ఇంకా దీంట్లో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి డైజెషన్ కి చాలా హెల్ప్ఫుల్। ఇంకా దీంట్లో పెక్టిన్ రూపంలో డైటరీ ఫైబర్ ఉంటుంది। ఈ పెక్టిన్ రూపంలో ఉన్న ఫైబర్ ఏంటంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని అది బైండ్ చేసి వేస్ట్ రూపంలో బయటికి పంపించేస్తుంది। సో అలా మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది। బెండకాయ డయాబెటిస్ కి చాలా మంచిది, ఎందుకంటే కొంతమందిలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అని చెప్పేసి ఉంటుంది। ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది। సో ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇన్సులిన్ హార్మోన్ కి రెస్పాండ్ అవ్వరన్నమాట। సో క్రమంగా ఏంటంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అవుతూ ఉంటాయి। సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ బెండకాయ తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఆ సెన్సిటివిటీ తగ్గుతుంది। గ్లూకోజ్ అనేది మన బాడీలో ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కసారిగా బ్లడ్ స్ట్రీమ్ లో మనకి షుగర్ అనేది ఎక్కువ అయిపోతుంది। అలా ఉన్నప్పుడు ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే డయాబెటిస్ కి లీడ్ అవుతుంది అన్నమాట। సో అలాంటి బ్లడ్ షుగర్ అబ్జర్ప్షన్ ని కూడా తగ్గిస్తుంది బెండకాయ। సో డయాబెటిక్ పేషెంట్స్ ఇది క్రమంగా తీసుకుంటే ఏంటంటే మనకి కొంచెం షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో తగ్గుతాయి। బెండకాయలో జిగురు ఎక్కువగా ఉంటుంది, అదే మ్యూసిలే సబ్స్టెన్స్. ఏంటంటే బెండకాయ మనము నైట్ నానబెట్టుకొని ఆ వాటర్ మార్నింగ్ తాగితే ఆ బెండకాయలో ఉన్న జిగురంతా వాటర్ లోకి వచ్చేస్తుంది। అది తాగడం వల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి। ఆ జిగురు అనేది ఏంటంటే మన మోకాల్లో ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట। ఆ ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గిపోతే క్రమంగా మనము ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కొంతమందికి। ఫ్లూయిడ్ అనేది స్లోగా ఫామ్ అయ్యి మనకి జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి। బెండకాయలో హెల్తీ ఫైబర్ ఉంటుంది। ఈ హెల్తీ ఫైబర్ ఏంటంటే మన పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాకి ఫుడ్ కింద। సో అలా ఇది తినడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా అనేది మన బాడీలో బాగా గ్రో అవుతుంది। సో అలా గ్రో అవడం వల్ల ఆ మంచి బ్యాక్టీరియా మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది। ఇంకా ఇది డయూరెటిక్ కింద పనిచేస్తుంది। డయూరెటిక్ అంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ కంటెంట్, ఇంకా టాక్సిన్స్ అనేవి మనకి యూరిన్ రూపంలో బయటికి వచ్చేస్తాయి ఈ బెండకాయ తినడం వల్ల। బెండకాయలో ఫోలేట్స్ కూడా ఎక్కువ, అంటే ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలేట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ తింటే చాలా మంచిది, ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్కి। చూసారు కదా ఈ బెండకాయలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇవి మనకి చాలా హెల్ప్ఫుల్. సో ఈ బెండకాయ అనేది మనం మామూలుగా ఫ్రైగా కానీ పులుసుగా కానీ చేస్తూ ఉంటాము। సో ఇదేంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్, ఇది రాయలసీమలో ఎక్కువగా చేస్తుంటారు। ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి ఉడకపెట్టి తర్వాత పోపేస్తారు। బెండకాయ పులిగోరకి బెండకాయ నేను 1/2 కేజీ తీసుకున్నాను। ఈ బెండకాయలు ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి। తర్వాత ఒక చిన్న టమాటా తీసుకున్నాను, అవి ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఈ కూరకి చింతపండు ఇంకా పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి। సో 10 పచ్చిమిర్చి ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, 1/4 టీ స్పూన్ టర్మరిక్. సో ఇవన్నీ కలిపి మనము ఫస్ట్ ఉడకపెట్టుకుంటాము। వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలి। ఇలా కవర్ చేసి మీడియం ఫ్లేమ్ లో అవి మెత్తగా ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలి। చూస్తున్నారు కదా 20 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది। ఇది ఉడికాక మెదుపుకోవాలి, మరి మెత్తగా మెదుపుకోవద్దు, అన్ని ముక్కలు కొంచెం నలిగేంత వరకు మెదిగితే చాలు। ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ ఈ కర్రీ చేస్తుంటే మీకు కారం ఎంత ఉందో తెలియకపోతే కొన్ని మిరపకాయలు తీసి మెదుపుకోండి, ఆ తర్వాత కారం చూసి మీరు వేసుకోవచ్చు। ఈ కూర కారం కారంగా పుల్లగా ఉంటుంది, అందుకే దీని పేరు పుల్ల కూర। ఇలా మెదుపుకుంటే చాలండి, దీంట్లో మనం ఇంకా ఉప్పు వేయలేదు, కొంచెం ఉప్పు వేద్దాం। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు,
ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలి. పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇది ఒడియం అంటారు. ఈ ఒడియం ఏంటంటే వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయల్లో అన్ని స్పైసెస్ వేసి ముద్దలా చేసి ఎండబెడతారు అన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే దాని ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి, పచ్చి స్మెల్ రాదు పోపు వేసినప్పుడు. మోస్ట్లీ పుల్లగూరలు వాటిల్లో మేము ఇది యూస్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి, మామూలు పోపులో వేసుకున్న ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రేపు. పోపుకి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ పెద్దాం. సంగటి చూపించాను కదా మీకు, ఆ సంగటిలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. రోటీస్లోకి అంతగా బాగోదు, అన్నంలోకి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఈరోజు నేను దీని కాంబినేషన్ వరగల సంగటి చేశాను. ఆయిల్ వేడాక ఈ ఒడియం వేసుకుందాం. ఇప్పుడు కచ్చపచ్చ పెంచుకున్నాం, వెల్లుల్లి రేపులు వేగాక, ఎండుమిర్చి, స్టవ్ తగ్గించుకొని కరివేపాకు. కదా పుల్ల పుల్లగా కారం కారంగా రాయలసీమ ట్రెడిషనల్ కుకింగ్ ఇది, బెండకాయ పులగూర. ఇది మీరు ఇంట్లో చేసుకొని మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.